హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బుజ్జి అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనకు హెయిర్ అంతా రాలిపోతుంది డాండ్రఫ్ వస్తుంది ఇంకా పింపుల్స్ వస్తున్నాయి ఏంటబ్బా ఆషాంబా వాడాలి ఈ ఆయిల్ వాడాలి ఇవి అవి అని చాలా థాట్స్ వస్తూ ఉంటాయి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా ఎంటికలన్నీ రాలిపోతుంటే అసలు ఏం చేస్తాను ఏం చేద్దాము అని కూడా అర్థం కాదు కానీ మెయిన్గా మనం మాత్రం ఒకటి మాత్రం ఆలోచించము మనము పడుకునేటప్పుడు మన దిం దిండు కవర్ ఎలా ఉంది మనకి మనం పడుకున్న తర్వాత మనం ఆ దిండుకున్నదంతా మన పింపు చెంపలకు తగిలినప్పుడు ఆ పింపుల్స్ అన్నీ ఎలా వస్తున్నాయి అని మాత్రం అస్సలు ఐడియా రాదు అదేంటంటే మనము ఫుల్గా ఆయిల్ పెట్టి పడుకుంటాం కదా పడుకున్నప్పుడు దిండు కవర్కి అట్లే పడుకుంటాము దిండు కవర్కి అంతా ఆయిల్ అయిపోతుంది అది చూసుకోకుండా అట్లే పడుకుంటాము ప్లస్ అదంతా ఇట్లా సైడ్లో పడుకున్నప్పుడు చెంపలు కంటినప్పుడు ఆ పింపుల్స్ రావడం అట్లే పడుకుంటే మరుసటి రోజు అంతా హెయిర్ ఫాల్ అవ్వడం డాండ్రఫ్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి అందుకనేసి నేనేం చేస్తానంటే ఆయిల్ పెట్టినప్పుడు మరుసటి రోజు వచ్చేసి దిండుకోవాలని వేడి నీళ్ళల్లో కొద్దిగా సోడా కొద్దిగా వేసేసి బాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా నానబెట్టేస్తాను నానబెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నీట్గా ఆ హాట్ వాటర్ నుంచి తీసి ఉతికేస్తాను అసలు ఎంత మురికి ఉంటుందంటే మనకు తెలియకుండానే మళ్ళీ మనం దానిపైన పడుకున్నామంటే నెక్స్ట్ డే మళ్ళీ మనకు ఆ హెయిర్కి అంతా ఆ అంత అలాగే అంటుతుంది అట్లే పడుకుంటుంది అనుకుంటే చంపలకంతా పింపుల్స్ రావడం అంతా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని నేను ఇలా చేస్తాను డస్ట్ మురికి నీళ్ళు డస్ట్ అంతా చూసారా అదంతా క్లీన్ చేయాలంటే వే నీళ్ళల్లో సర్ఫ్ వేసి కొద్దిగా సోడా వేసేసి మనం ఆయిల్ పెట్టినప్పుడు ఆ తిండి కవర్లు అలా క్లీన్ చేసామంటే అసలు హెయిర్ ఫాల్ ప్రాబ్లమే ఉండదు డ్యాండ్రఫ్ట్ ప్రాబ్లం ఉండదు ప్లస్ పింపుల్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి